ओम शांति भगवंतुड़ चेप्पिना सत्य गीता ज्ञान मुरली ई रोजु मुरली तारीख आगस्ट 19 2020 मधुरमैन पिल्ललु इप्पुडु मी कोर्ट विचारण पूर्तयिंदी इप्पुडु मी कोर्ट विचारण पूर्तयिंदी ई संगम युगंलो उत्तमोत्तम पुरुषुलुगा तयारये आ रोजु चिवरिकी राने वच्चिंदी। ప్రశ్న గెలుపు ఓటములకు సంబంధించిన ఈ భ్రష్ట కర్మ ద్వారా మనుషులు దుఃఖితులుగా అవుతారు। జవాబు జూద కర్మ అనేక మందిలో జూదమాడే అభ్యాసం ఉంటుంది। ఇది భ్రష్ట కర్మ ఎందుకంటే ఓడిపోతే దుఃఖం గెలిస్తే సంతోషం కలుగుతుంది। పిల్లలైన మీకు తండ్రి ఆజ్ఞ ఏమంటే పిల్లల్లారా దైవీ కర్మలు చేయండి। సమయం వ్యర్థమయ్యే కర్మలు ఏవీ చేయకండి। సదా అనంతమైన విజయం పొందే పురుషార్థం చేయండి। పాట చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది। ప్రియ స్మృతులు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు माता पिता बाप दादाला प्रिय स्मृतुलु मरियु गुड मॉर्निंग। आत्मिक पिल्ललकु आत्मिक तंड्री नमस्ते। आत्मिक तंड्री की आत्मिक पिल्लल योक्का प्रिय स्मृतुलु गुड मॉर्निंग मरियु नमस्ते। धारण कोरकु मुख्य सारमु मोदटी पॉइंट ओक्कोक्का अविनाशी ज्ञानरत्नमु एदैते కోటాను కోట్లకు సమానము ఒక్కొక్క అవినాశీ జ్ఞానరత్నము ఏదైతే కోటాను కోట్లకు సమానము వాటితో మీ జోలెని నింపుకోవాలి అనక మన బుద్ధి రూపీ జోలెను జ్ఞానరత్నాలతో నింపుకోవాలి। బుద్ధిలో ధారణ చేసిన తర్వాత ఇతర్లకు దానం చేయాలి। రెండో పాయింట్ శ్రీ శ్రీ గారి శ్రేష్ఠ మతమును పూర్తిగా అనుసరించాలి। ఆత్మను సతో ప్రధానంగా చేసుకునేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం పూర్తిగా చేయాలి। ఆత్మను సతో ప్రధానంగా చేసుకునేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం పూర్తిగా చేయాలి। వరదానము మన్మన భవ విధి ద్వారా బంధనాల బీజాన్ని సమాప్తం చేసి నష్టో మోహ స్మృతి స్వరూప భవ మన్మన భవ విధి ద్వారా బంధనాల బీజాన్ని సమాప్తం చేసి నష్టో మోహ స్మృతి స్వరూప భవ వరదానం యొక్క విశ్లేషణ బంధనాల బీజం సంబంధం ఎప్పుడైతే తండ్రితో సర్వ సంబంధాలు జోడించారో అప్పుడు ఇతరులపై మోహంలా ఉంటుంది। సంబంధం లేకుంటే మోహం ఉండదు, మోహం లేకుంటే బంధనం ఉండదు। ఎప్పుడైతే బీజమునే సమాప్తం చేస్తారో అప్పుడు బీజం లేకుండా వృక్షం ఎలా జన్మిస్తుంది? ఇప్పటివరకు ఇంకా బంధనాలు ఉన్నాయంటే కొన్ని తుంచేశారు, కొన్ని జోడించారు అని రుజువవుతుంది। అందువలన మన్మన భవ విధి ద్వారా మానసిక బంధనాల నుండి కూడా ముక్తులై నష్టో మోహ స్మృతి స్వరూపులుగా అవ్వండి। అప్పుడు ఏం చేయాలి, ఈ బంధనాలు తెగడం లేదు అనే ఫిర్యాదులు సమాప్తమైపోతాయి। స్లోగన్ బ్రాహ్మణ జీవితానికి శ్వాస, బ్రాహ్మణ జీవితానికి శ్వాస ఉల్లాస ఉత్సాహాలు। అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లాస ఉత్సాహాల ప్రెషర్ తగ్గిపోరాదు। ఓం శాంతి।